केंद्र आर्थिक मंत्री निर्मला सीतारामन पार्लमेंट्लो प्रवेशपेट्टिना बजेट कॉर्पोरेट शक्तुलकु पेद्दपीट वेशारु। पब्लिक सेक्टर प्राइवेट शक्तुलकु कट्टबेडुतुन्नट्लुगा आर्थिक मंत्री बाहटंगा प्रकटिंचारु। बजेट अंकेल घारडी मादिरिगा उंदनी दीनिनि निरसिस्तू महबूबाबाद्लो सीपीआई न्यू डेमोक्रसी कार्यालयंलो प्रेस मीट निर्वहिंचारु। ई संदर्भंगा सीपीआई न्यू डेमोक्रसी महबूबाबाद जिल्ला कार्यदर्शि गौणु ऐलय्य मात्लाडुतू గత సంవత్సరం 79% పెంచిన ఇంధన పన్నును గాని నిత్యం పెంచుతున్న పన్నుల భారాన్ని ధరల భారాన్ని తగ్గించడానికి ఎలాంటి చర్యలు లేని బడ్జెట్ ఇది। ఈ బడ్జెట్ సామాన్యుల జీవితాన్ని అతలాకుతలం చేస్తుందని అన్నారు। గ్రామీణ అభివృద్ధికి ఉపాధి హామీ పథకానికి బడ్జెట్లో కోతలు విధించడం వలన గ్రామీణ పేదలకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు। విద్య వైద్య రంగాలకు తగిన కేటాయింపులు చేయలేదు। బడ్జెట్ వ్యయం గత సంవత్సరం కన్నా 5 లక్షల కోట్లు పెంచి 39.45 లక్షల కోట్లతో ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సామాన్యులకు ఉపయోగపడే అంశాలేవీ లేవని, కార్పొరేట్ ట్యాక్స్ ను గతంలో 30% నుండి 22% తగ్గించారు, ఇప్పుడు వారిపై ట్యాక్స్ పెంచకుండా 10 లక్షల ఆదాయం దాటిన ఉద్యోగులకు 30% పన్నులు విధిస్తున్నారు। విభజన చట్టంలో హామీ ఇచ్చిన బయ్యారం ఉక్కు పరిశ్రమ ఊసేలేని బడ్జెట్ ఇది। ఈ బడ్జెట్ వల్ల పేదలకు ఒరిగేది ఏమీ లేదని వారన్నారు। ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దేశటి రామచంద్రయ్య, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గుజ్జు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు। ఇబ్బంది పెట్టి వాళ్ళకు మొండి చేయి చూపించి కార్పొరేట్ శక్తులకు బడా సంపన్న వర్గాలకు మేలు చేసేటటువంటి బడ్జెట్లో ఉంది। గత సంవత్సరం కంటే కూడా 5 లక్షల కోట్లు అదనంగా కేటాయించి చేసినటువంటి ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా కూడా పబ్లిక్ సెక్టార్ని నిర్వీర్యపరిచి పబ్లిక్ రంగ సంస్థల్ని బాహటంగా గుత్త పెట్టుబడిదారులకు ఇచ్చేయడానికి కంగారం కట్టుకున్నట్టుగా పెట్టినటువంటి బడ్జెట్గా ఉంది। ఇది గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం, గ్రామీణ అభివృద్ధి కోసం కేటాయించే నిధుల్లో గత బడ్జెట్ కంటే కూడా కేటాయింపు తగ్గించారు। ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించి వాళ్ళకు ఉపాధి కల్పించేటటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి దానికి కేటాయించినటువంటి నిధులు కూడా ఈ సంవత్సరం భారీగా తగ్గించారు। టోటల్గా చూస్తే కార్పొరేట్ శక్తులకు 2019లోనే కార్పొరేట్ శక్తుల మీద అనాడు ఉన్నటువంటి పన్నుల్ని భారీగా కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొని వచ్చింది। ఇవాళ 10 లక్షలు మించినటువంటి ఆదాయం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు 30% పన్ను భారం వేశారు, కానీ కార్పొరేట్ శక్తుల మీద, కార్పొరేట్ సంస్థల మీద అలాంటి భారం లేదు। ఇవన్నీ పరిశీలించినప్పుడు ఖచ్చితంగా ఇది పెట్టుబడిదారులకు ఉపయోగం చేసేటువంటి బడ్జెట్ ఇది। కరోనా మహమ్మారితో మొత్తం దేశం ప్రపంచం అలకలమైనటువంటి పరిస్థితులు। ఈరోజు వైద్య రంగానికి నిధుల కేటాయింపు లేదు, విద్యారంగానికి నిధుల కేటాయింపు లేదు, విద్యారంగానికి అనకొరగా పెంచడం అని చెప్పేది కూడా డిజిటల్ విద్య కోసమే కేటాయిస్తామని చెప్పి చెప్తున్నారు। 100 నుంచి 200 ఛానల్స్ని డెవలప్ చేసి వాళ్ళకి అవకాశం ఇచ్చి తద్వారా డిజిటల్ విద్యను బోధిస్తామని చెప్పడం అనేటటువంటిది ఫిజికల్ విద్యకు విద్యార్థుల్ని దూరం చేసేటువంటి చర్య ఇది। ఆ డిజిటల్ విద్య అనేది మళ్ళీ అటు ఇటు తిరిగి సంపన్న వర్గాలకు పోయేటటువంటిది। వ్యవసాయ రంగానికి కేటాయింపులు కూడా పై పైకి పెంచడం అని చెప్పినప్పటికీ పెంచిన బడ్జెట్లో వ్యవసాయ రంగ కేటాయింపులన్నీ కూడా పెరిగిన ఎరువుల ధరల సబ్సిడీకి పోవడానికి ఉపయోగపడతాయి తప్ప వాస్తవంగా రైతాంగానికి ఉపయోగపడేటటువంటి చర్యలు ఏవి కూడా బడ్జెట్లో లేవు। అందుకని రైతాంగానికి, వ్యవసాయ కూలీలకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు, కార్మికులకు, అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకమైన బడ్జెట్ ఇది। సంపన్న వర్గాలకు, అదానీ అంబానీ లాంటి పెట్టుబడిదారులకు ఉడిగా చేసే బడ్జెట్గా ఉంది అని చెప్పి ఈ బడ్జెట్ చాలా అన్యాయమైనటువంటి బడ్జెట్. పైకి ఎన్ని పూతలు పూసినప్పటికీ, ఎన్ని మాటలు చెప్పినప్పటికీ ఇది ప్రైవేట్ రంగానికి పెద్దపీట వేసి పబ్లిక్ రంగాన్ని నిర్వీర్యపరిచి కార్పొరేట్ శక్తులకు మేలు చేసే బడ్జెట్ తప్ప మరొకటి కాదు అనేటటువంటి దాన్ని మేము స్పష్టం చేసాం।